అందరూ నా ఆత్మీయులు, నాకు కావలసిన వాళ్ళు. నటుడుగా పార్టీ అనుకో, కొంతమంది ద్వేషించవచ్చు. అబ్బా రెడీగా రండి, కొంచెం గప్పు చర్య, హేయమైన చర్య, నికృష్టమైన చర్య, సహించరాని చర్య, కళలో కూడా ఊహించినటువంటి చర్య. వ్యక్తులు, వ్యక్తిత్వాలు పోటీపడి నేను గెలవాలని కోరుకోవాలి. ఒక వ్యక్తి మరణాన్ని కోరుకోకూడదు, ఒక వ్యక్తి పతనాన్ని కోరుకోకూడదు. పక్కవాడి పైరు ఎండిపోవాలంటే వాడికంటే ముందు మనం ఎండిపోతాం. పోటీ మనస్తత్వం కావాలి. పరుగు పందెంలో వాడు ఓడిపోతాడు, నేను గెలుస్తానంటే వాడికంటే ముందు మనమే ఓడిపోతాం. పక్కవాడు ఎవరాని ఆలోచించకూడదు, నేను గెలవాలి అని పోరాడినప్పుడే విజయాన్ని సాధిస్తాం. నాకు ఆత్మీయుడా, బంధువా, స్నేహితుడా అన్నదానికంటే కూడా ముఖ్యంగా ఒక నాయకుడు. ప్రజల మేలు కోరి, ప్రజల క్షేమం కోరి 12 జిల్లాలు తిరిగాడు, ఇంకా తిరుగుతున్నాడు. ఏ అపశృతి జరగలేదు. మీరే ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరికి ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఉంటుంది. ఇది వేదం కాదు, వేదాంతం కాదు. ఎవరికైనా ఆవేశాలు ఉంటాయి, వారికి హద్దు మీరు ఉంటాయి, కొంచెం రకరకాలుగా ఉంటుంటాయి. పాండవులకు దుర్యోధనుడు ఒక టైపు, కౌరవులకు ఒక టైపు. కౌరవులు 100 మందిలో 100 రకాల కోపం, పాండవులకి 5 కోపం, రకరకాలుగా ఉంటుంటే ఒక పెద్దవాడు మంచి చెడ్డ చెప్తూ ఉంటాడు. కోపం అందరికీ ఉంటుంది కావి. కానీ చూసాం, మన సామ్రాజ్యాలు చూసాం, పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, విర్రవీగిన వాళ్ళను చూస్తున్నాం, కారే రాజులు రాజ్యమైన వాళ్ళని చూస్తున్నాం. మనుషులు పుట్టితే చనిపోవడం, అది ఎప్పుడు ఎక్కడ మరణం మనకు తెలియదు. అది తెలిస్తే చాలా గొప్పవాడు. మరణం తెలియదు, పుట్టాం అది ఎప్పుడానో తెలియదు. ఏదో విధంగా వెంటాడుతూ ఉంటుంది, షాడోలో వెంటాడుతుంది అంటుంటారు మరణం. నాకెందుకు ఈ జీవితం అనుకుంటే ఎప్పుడే మా నీకు ఎందుకు లేరా ఈ జీవితం అని అది కాటేస్తుంది అంటారు. వచ్చేరా వేరే వాడు జన్మనిస్తానని పోరాడదాం. నువ్వు పోరాడు, నేను పోరాడతా, పోరాడదాం. కానీ ఈరోజు మధ్యాహ్నం టీవీలో చూశాను, ఇది మా విద్యాలయం. ఈరోజు వరకు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఒక నటుడుగా, నిర్మాతగా, ఒక మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా, నిజాయితీగా, పద్ధతిగా ఉన్న మనిషిగా, ఎప్పుడో రాజ్యసభ అది వదిలి బట్ నేను స్పందించాల్సిన అవసరం నాకుంది. దద్దులాగా ఇంట్లో కూర్చోకూడదు. మీరే ఆలోచించండి, ఆ కోడి కత్తి ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంత టైం కూడా ఉండదు. జగన్కి, అతని తండ్రి తల్లి ఆశీస్సులు అన్నిటికంటే మించి తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టి గండం నుంచి బయటపడ్డాడు. నేను టూ సెన్సిటివ్, ఎవరి చెడు కోరుకోను. మీ అందరికీ నేను సంసారించి తెలుసు. చంద్రబాబు వాటర్ కోసం మహారాష్ట్ర అప్పుడు వెళ్ళాడు, గొడవపడ్డారు. నేను ఇక్కడే ఉన్నాను. విష్ణు ఫోన్ చేసి, డాడీ అంకుల్ అక్కడికి వెళ్ళారు, ఏదో గొడవలు జరుగుతున్నాయట, మనం సంఘీభావం తెలిపితే బాగుంటుందంటే టోటల్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టి అడిగాను. ఇది పార్టీలకు అతీతంగా, ఇష్టమున్న వాళ్ళు పాల్గొనండి, ప్రజల శ్రేయస్సు కోసం వెళ్ళాడు అతను అని చెప్తే కంప్లీట్ అందరూ వచ్చి 30,000 మంది స్పందించాం. ఒక చెడు జరిగినప్పుడు, మన రాష్ట్రంలో ఒక వ్యక్తికి నష్టం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. నేను మాత్రం చలించిపోయాం.
ఇంత దారుణమా? అతను ఏం చెడు చేశాడయ్య బాబు? నాకు తెలిసి ఏం చెడు చేయలే. నేను వస్తే ఇలా అవుతాను, నేను ఇలా చేస్తాను అని చెప్పడానికి వచ్చాడు. ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. రేపు అతను మోకాళ్ళు ఏమవుతాయో తెలియదు, కానీ బాగుండాలని కోరుకుంటాం. 12 జిల్లాలు, కొన్ని వేల మైళ్ళు నరమానవుడు చేయలే ఇప్పటి వరకు. అతను ప్రజల్లోకి వెళ్ళి చేస్తూ ఉంటే కోడి కత్తి ఎలా వచ్చిందండి ఎయిర్పోర్ట్లోకి? ఎవరిది తప్ప, ఎవరిది రైటా అనేది మీకే తెలుసు. నేను ఒక చిన్న పెన్ తీసుకొని మా నా దగ్గర కుర్రాడు ఉంటే వాడి దగ్గర బ్యాగ్ ఇస్తుంటాను. ఇప్పుడు నాతో కూడా వస్తుంటాడు. నేను ముందు చెక్కింగ్ చేసి వెళ్ళిపోయాను. వాడిని ఓన్ చెక్ చేస్తున్నారు, బ్యాగులు జిప్పు చేసి. ఏమిరా, ఏమైంది అన్న? ఏదో ఉంది సార్ అక్కడ అంటారు. 20 మంది చేశారు అక్కడ ఈ మధ్య. ఓపెన్ చేసి పెన్ అది, ఆ పెన్ చూపిస్తూ ఓ దిస్ ఇస్ ద పెన్ అన్నారు. అంత చెకింగ్ చేసేవాళ్ళు కోడి కత్తిని లోపలికి ఒక ఆయుధం లాంటిది, కత్తి కంటే కూడా పదునింది కోడి కత్తి చెప్పారు. టీవీలో చూశారు కొంతమంది మిత్రులు. కొంతమంది ఆ కత్తికి 100 విషం కలుపుతారని, అటువంటి కత్తి అయిందో లేదో అది ఉండకూడదని అనుకుంటున్నాను. వాడు లోపలికి ఎలా తీసుకెళ్ళాడు? సర్టిఫికెట్ ఇచ్చేయచ్చు. చూశాను టీవీలో ఎవడెవడో సర్టిఫికెట్, చాలా మంచివాడు అది. ఇంకోడు క్రాక్ అన్నాడు. ఎట్లండి నిర్ధారణ చేస్తారు కత్తి ఎలా లోపలికి వెళ్ళింది, ఎవరు ప్రోత్సహించారు, వాడు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి పెట్టాడు, ఏ విధంగా నటించాడు, నీ అభిమానినే అని చెప్పి దగ్గర చేరచ్చు. చాలామంది అభిమానులు మంచివాళ్ళు ఉన్నారు, ఎక్కువ శాతం ఎవడో ఒకడో అరా అభిమానిని చెప్పుకొని పక్కకు చేరి గొంతు మీద కత్తి పెట్టడానికి చెప్పాడంటే ఇంత హేయమైన నీచ నికృష్టమైనటువంటి చర్య. దీన్ని మసిబూసి మారేడు కాయలాగా అట్లా క్లోజ్ చేయకుండా ఆల్రెడీ ఫ్లెక్సీలో వాడిద్దరూ చేతులు కలుపుకున్నట్టు జగనును ఆ కుర్రకుర్రవాడు ఎంతమంది 5 నిమిషాల్లో మ్యాచ్ చేయొచ్చు. గ్రాఫిక్స్ ఇప్పుడు మరీ సెకండ్స్ మీద చేసేయచ్చు. అది నిజమా అబద్ధమా, అసలు ఎలా కత్తి తీసుకెళ్ళాడు అని అన్వేషణ చేయాలి, ఎందుకు తీసుకెళ్ళాడని అన్వేషణ చేయాలి. ఇది జరుగుతూ ఉండగానే ఫ్లెక్సీలు కలిపి షేక్ హ్యాండ్లు వేస్తే ఓకే. 100 మంది ఎయిర్పోర్ట్కి వెడితే అభిమానులు నేనే భుజం మీద చేస్తాను, ప్రేమగా ఫోటో తీసుకుంటాడు, సెల్ఫీ అంటూ ఉంటారు. వాడు నిజంగా నా అభిమానం కాదు, అక్కడ రిక్వెస్ట్ చేశాడు, నాకు టైం ఉంది, నేను సినిమా నటుండి అందరి చేత ప్రేమించదగిన వాడిని. ఇప్పుడు వీడు నా అభిమానే వేరే అభిమానాన్ని ఆలోచించే టైం కాదు అక్కడ. సెల్ఫీ ఓకే తీసుకో, టైం లేదు వెళ్ళిపో. దాన్ని దీన్ని పక్కన పెట్టి దాన్ని చేయడం అన్నది ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. ఉన్నది ఉన్నట్లు చెప్పవలసిన బాధ్యత టీవీ ఛానల్స్ది, పత్రికలది. నిజాలు చెప్పండి. రేపు నేనైనా తప్పు చేసినా చెప్పచ్చు, అధికారం మీకుంది. యూ హ్యావ్ రైట్. నిర్ణయం మీరు అందరూ తెలిసిన వాళ్ళు రాయిచ్చా, తప్పు రాయకూడదు. కాబట్టి జరిగిన సంఘటనకు కలలో కూడా ఊహించరానటువంటి ఘటన సంఘటన ఇది. ఎవరికీ జరగకూడదు, ఏ వ్యక్తికి జరగకూడదు. ప్రజల కోసం పోరాడే ఆ జగన్ ఒక సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎవరిని నిందించాల్సింది లేదండి. ఎవరు నిందిస్తావు చెప్పండి, నిజానిజాలు తెలియకుండా. ఎయిర్పోర్ట్లో ఉండే అథారిటీయా, సిఐఎస్ఎఫ్ వాళ్ళ వాళ్ళే ఉండొచ్చు. నువ్వు ఒక పెన్ను చెక్ చేసావే, మరి ఎట్లయ్యా కత్తి వెళ్ళిందా? కోడి కత్తి ఏమండి? పక్కూరు నాకు మంచి మిత్రులు. సరే రండి కూర్చున్న గోపాలరావు గారు మీకు తెలిసిందే, రండి అనే షాలుగా పిలిచాను.
మీరందరూ వచ్చారు. ఇది తెలియజేయాలనుకున్నాను, తెలియజేశాను. తీవ్రంగా ఖండిస్తున్నారు, అది నో డౌట్ అప్పుడు. ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఖండిస్తున్నా ఉంటే ఖండించడం ఎంకరేజ్ చేస్తాం. పొడవండి అని శత్రువును కూడా పొడవకూడదండి. వాడు ఓటు మీద కోరుకో. నీ విద్యాలయం పెట్టా, పక్కోడు చెడిపోవాలి విద్యాలయం పెట్టా, వాడు మనకంటే బాగా పెడుతున్నాడా, వాడికంటే బ్రహ్మాండంగా విద్యాలయాలు నడుపు అని చెయ్యి. ఇటువంటి ఘోరానికి పాల్పడద్దు. చాలామంది ఫోన్ చేశారు నాకు, తెలుగుదేశంలో కూడా కొంతమంది ఆత్మీయులు ఉన్నారు, కుర్రవాళ్ళు అన్నా జగన్ అన్నకు జరిగిన తప్పన్న అని వాళ్ళు అన్నారు. అన్ని పార్టీల్లో తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి అన్న ఇలా జరిగిందన్న తప్పన్న, అలాగే కొన్ని ఊర్ల నుంచి అన్న బస్సులు తగలబెడదామన్నా, ఇది ఎన్ని మా ఊర్లో అద్దాలు పడగొడతామన్నా అన్నారు. రుద్రా చేయిద్దాడు, అది కోరుకోడు జగన్. అద్దాలు పగలగట్టుకున్నని, బస్సులు తగలబెట్టమని, రైల్వే ట్రాక్లు పీకమని చెప్పడు. మన ఆస్తులను మనం పోగొట్టుకోవద్దు. మన ఆస్తులవి, మన బస్సులు. ఒక అద్దం పగలగొడితే ఆ షాపు వాడు ఏం అప్పు చేసి ఆ షాప్ పెట్టాడు, అద్దం మనం పగొడితే అదొక పాపం. వద్దు, మీరందరూ ప్రార్థించండి. అతని ఆరోగ్యం త్వరలో కోలుకోవాలి, మళ్ళీ అతను తిరుగు ప్రయాణం వెళ్ళి మిగతా బ్యాలెన్స్ చేయాలని కోరుకోండి. 100 సంవత్సరాలు బ్రతకాలని కోరుకోండి, మంచి పనులు చేయండి అని చెప్పాను నా అభిమానులు కూడా. అందరూ అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారు నా, ఇది గ్యాస్ కాదు మీకు తెలుసు. రేపు ఏ పార్టీయా ఏమిటన్నది, వెళతానా లేదా, అది దట్ ఇస్ ఇమ్మెటీరియల్. ఇది బాధాకరమైన విషయం. హృదయపూర్వకంగా దీన్ని బాధపడుతూ ఖండిస్తున్నాను. తెలిసి తెలియక మాట్లాడకూడదు, నేను మాట్లాడితే తప్పు అవుతుంది. ఎవరు చేశారది తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారికి. నిజాలు తెలియాలి. అందుకే మసీదు మసిపూసి మారేడుకాయ మారేడుకాయ సామి తంటారు, దాని అంతటితో కప్పిపుచ్చకుండా చెప్పేశాను కదా బ్రదర్, రకరకాలుగా దాన్ని డైవర్ట్ చేయకుండా నిజాన్ని అన్వేషించండి. ఫలాని వ్యక్తి చేశాడని నేను ఒక పెద్ద రకున్న వ్యక్తిగా చెబితే తప్పు అవుతుంది. తెలిస్తే చెప్తా, తెలియదు సర్వేశుడి కనుక, పరమాత్ముడి కనుక. ఆ పాపం ఊరికే బాధ, అతన్ని చంపాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తి బాగుపడ్డ ఎవడు బాగుపడ్డ